कलाकारों ने बेदल ने गौरविस्तू वेदिक मुंदुन्नटुवंटि ओक कलाभिमानुलु आ तर्वात पात्रिकेय बृंदान्नि स्वागतिस्तू सिनिमा निर्माणं ఒక యజ్ఞం లాంటిది అని చెప్తారు. ఒక అందమైన టీమ్ వర్క్. ప్రాచీన కాలంలో సినీ నిర్మాణం చేసేటువంటి ప్రముఖులు, నా వయస్సు ఇప్పుడు 65 దాటింది కనుక ఆనాటి నుంచి కూడా సినీ రంగంలో ఉండేవాళ్ళతోని పరిచయం అయితే పెద్దలు నాగిరెడ్డి చక్రపాణి లాంటి వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా దేహము గేహము దేశం, దేహంలో ఉండేటువంటి యొక్క అవయవాలు వేరువేరు, పనిచేసే తీరు వేరువేరు, కానీ ఓ ముక్కుకు చీమ కొడితే చెయ్యి వెళ్ళి దాన్ని దోరాలి, అది దేహధర్మం. అట్లాగే గేహం అంటే గృహం, తల్లి వేరు తండ్రి వేరు తాత వేరు మనమడు వేరు అయినా కష్టసుఖాలు కలిసి పంచుకున్నప్పుడు అది గేహం అవుతుంది, అట్లాగే దేశం. అలాగే ఒక సినిమా నిర్మాణాన్ని చేయాలంటే తదేవ లగ్నము సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అని వేదంలో చెప్తారు. తదేవ లగ్నం అంటే చెయ్యాలనేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ 100%. దానికి ఏదో ఒక మంచి సమయాన్ని అనుకోవడం, అది వాతావరణ పరంగా వ్యక్తుల పరంగా మంచి సమయాన్ని అనుకోవడం. సుదినంతదేవ తారాబలం చంద్రబలంతదేవ అని చెప్తుంది వేదం. ఏమిటి తారాబలం చంద్రబలం అంటే, మనకు అనుకూలమైనటువంటి యొక్క వ్యక్తులు అనుకూలమైనటువంటి యొక్క పరిసరాలను ఎన్నుకోవడం. ఆ తర్వాత విద్యాబలం. ఇక్కడ విద్యాబలం ఎవరిది అంటే దర్శకుడు. తాను లోకానికి ఏ రకమైనటువంటి యొక్క సందేశాన్ని ఆనందాన్న వినోదాన్న విజ్ఞానాన్న అందించాలి అనుకుంటే తన విజ్ఞాన రేఖలను హీరోలు హీరోయిన్ల ద్వారా ఉపపాత్రల ద్వారా తాను చేయవలసిన యొక్క క్రియాకలాపాన్ని తెర మీద వాళ్ళను చూపిస్తూ తెర వెనుక తానుండి నడిపిస్తూ యజ్ఞానికి ఒక పూర్ణాహుతి జరిగినట్టే సినిమాకి ఒక రిలీజ్ పూర్ణాహుతి. దానివలన లోకమంతా క్షేమం యజ్ఞంతో జరిగినట్టే అన్ని రకాలైనటువంటి యొక్క మనస్తత్వాలు కలిగిన వాళ్లకు ఆలోచనలు కలిగిన వాళ్లకు ఆనందాన్ని విజ్ఞానాన్ని సందేశాన్ని అందించగలిగినటువంటి యొక్క అద్భుతమైనటువంటి దాని పేరు చిత్రం అంటారు. అలాగే చలనచిత్ర పరిశ్రమలో ఈనాడు అనేక మార్పులు వచ్చిన నీ ప్రేమ కోసం అనే ఒక అందమైనటువంటి యొక్క పేరుతో పేరుకు తగినట్టుగా పాత్రలు పాత్రలకు తగినట్టుగా దానిలో ఉండే కథా కథనాన్ని సక్రమంగా నడిపించినటువంటి యొక్క అందరి దీనిలో సాధారణంగా లైట్ వెలిగించిన ఆయనే ప్రారంభిస్తే నిర్మాణం చేసిన వారి వరకు కూడా ప్రతి వాళ్ళ యొక్క కృషి ఫలించి వేద మంత్రంలో చెప్పినట్టుగా సుదినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం అయిపోయిన తర్వాత మిగిలింది దైవ బలం. భగవంతుడు కూడా ఈ చిన్నపాటి ప్రయత్నం చేసినటువంటి యొక్క సినిమా చిన్నది అన్నారు. సినిమా ఎప్పుడు చిన్నది కాదు, అది 1,000,000 కోట్ల రూపాయలతో తీసిన దానిలో ఉండేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క నటనా సామర్థ్యమా సంగీత సామర్థ్యమా మాటల సామర్థ్యమా లోకానికి అందించేటువంటి సందేశ సామర్థ్యాన్ని బట్టి అది పెద్ద చిత్రంగా చెప్పుకో అవకాశం చెప్పుకోవడానికి. అట్లాగే చివరగా విద్యాబలం దైవబలం అంటే భగవంతుడు వీళ్ళకు చక్కని ప్రోత్సాహాన్ని ఇంకా ఇచ్చి మంచి మంచి స్థానాలలో ఒక అద్భుతమైనటువంటి గుర్తింపులు తీసుకువచ్చి ఏదైనా కూడా ప్రాథమిక దశ నుంచే ప్రారంభం అవుతుంది. బాలశిక్షణ చదువుకోండి పీజీ చేయడం కనుక చిన్న చిన్నగా ప్రారంభిస్తూ వీళ్ళ యొక్క కృషి ద్వారా
లోకమంతా గుర్తించి ఒక అద్భుతమైన స్థానానికి నటీనటులు టెక్నీషియన్లు ఇందులో పాల్గొనేటువంటి కృషి వారికి కూడా మంచి గుర్తింపు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్థితిని తెలుపుతూ భగవంతుడి యొక్క మంగళాశాసనం అంట మంగళమును శాసించగలిగిన వాడు ఆయన ఒక్కడే గనక అటువంటి మంగళములన్నీ వీళ్ళకు శాసింపబడుగా కానీ ప్రార్థిస్తూ హరి ఓం.